నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఓకే, ఎక్కడ? ఏపీ అన్నారు కదా? నాది లోకల్ ఏపీ అనంతపూర్. సో మరి ఏపీలో ట్రై చేయలేదా జాబ్కి మీరు? హా, ఏపీ అంటే విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రము, అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, కొత్తగా కట్టుకోవాలి. సో ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందిన హైదరాబాద్లోనే ఈవెన్ జాబ్ కొట్టాలన్నా 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. సో అక్కడ సోర్స్ లేదు, అక్కడ జాబ్స్ ఎలా వస్తాయి? ఓకే, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు కూడా ఎన్నో కంపెనీస్ తెచ్చా ఉన్నారు కదా వైజాగ్లో, సో వాటిలో కూడా మీరేం ట్రై చేయలేదా? అక్కడ అంటే ఫస్ట్ సోర్స్ మనకి కలిసి ఉన్నప్పటికీ హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది మనకు అన్ని విధాల. మేము అనంతపూర్ నుంచి ఇక్కడ రావడానికి మాకు హైదరాబాద్ అనుకూలం. సో హైదరాబాద్ మాకు దగ్గర అనుకూలం. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్ని విధాల బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. సో ఎట్లుందన్నా ఈసారి? ఇప్పుడు మరి కొద్ది రోజులు అయితే ఎలక్షన్స్ కోడ్ కూడా వచ్చేసింది. సో ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి? అదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారా, లేకుంటే కొత్త ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? అదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నాం. అదే ప్రభుత్వం ఇంకా కొంచెం అభివృద్ధిని పెంచాలనుకుంటున్నాం. ఎందుకని అదే ప్రభుత్వం? ఈయన అంటే మన రాష్ట్రానికి వనరులు ఎంత ఉన్నాయి, ఈయన ఎంత చేస్తున్నాడు సంక్షేమానికి, ఎంత చేస్తున్నాడు అభివృద్ధికి, ఎంత చేశాడు లెక్కలతో సహా చూపిస్తున్నాడు. నేను సంక్షేమం కోసం ఇన్ని డబ్బులు నేరుగా అకౌంట్లోకి ఇంతేసాను, నేను చేస్తున్న అభివృద్ధి ఇది, ఇది పలానా రోజుకి పూర్తవుతుంది. సో ఈయన లెక్కల్లో చూపిస్తున్నాడు ప్రతిదీ. ఇన్నేళ్ల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు నేను రాష్ట్రం కోసం ఇంత ఖర్చు చేశా, ప్రజలకు సంక్షేమం కోసం ఇంత చేశా, ప్రజలకు ఇన్ని ఇల్లు ఇచ్చా, ఇంతమంది లబ్ధి చేకూరారు, పలానా సెక్టార్లో ఇంతమంది ఈ పథకం కోసం లబ్ధి చెందుతున్నారు అని చెప్పి అక్షరాల లెక్కలతో సహా చూపించాడు. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కదా, ఏ సెక్టార్లో ఎంతమంది లబ్ధి చెందుతున్నారు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత ఇదే పథకాలను ఇంకా కొంచెం ఎన్హాన్స్మెంట్ ఇచ్చి, ఇంకా కొంచెం ఎన్హాన్స్మెంట్ ఇచ్చి, అంటే జరగనివి నేను చెప్పను, సాధ్యం అయ్యేవి మాత్రమే చెప్పగలుగుతా, చెప్పింది ఖచ్చితంగా చేస్తా. సో రావాలని పేదలు, మీరే చూశారు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఇంతకుముందు 11.47% పేదరికం ఉంటే ఇప్పుడు అది 4.67% వచ్చిందని చెప్పేసి.